కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకా చేయండి చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూటెక్ తెలుగు ఫ్రెండ్స్ మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందా మీకు ఎక్కడ కూడా లోన్ రావట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ మీకు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా మీ స్కోర్ జీరో ఉన్నా అసలు మీకు పాన్ కార్డు లేకున్నా సరే ఇక్కడ మనం లోన్ పొందవచ్చు అనమాట సో మనకి కేవలం ఒక ఆధార్ కార్డు ఉంటే మాత్రం సరిపోతుంది ఇక్కడ ఆధార్ కార్డ్తో మనం ఇక్కడ లోన్ పొందొచ్చు అనమాట సో ఆ లోన్ ఏ విధంగా పొందాలి ఏ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అంతేకాకుండా ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది మళ్ళీ తీసుకున్న లోన్ని ఏ విధంగా రీపే చేయాలి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ దీనికోసం స్టోర్ నుండి క్రెడిట్ ఇన్స్టెంట్ లోన్ అన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ లాంగ్వేజ్ని మీకు ఇష్టం వచ్చింది ఒకటి ఎంచుకోండి ఇక్కడ నేను ఇంగ్లీష్ని ఎంచుకుంటున్నాను తర్వాత కొన్ని పర్మిషన్స్ వస్తాయి పర్మిషన్స్ని ఓకే చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆధార్ కార్డు ఫ్రంట్ సైడు మరియు బ్యాక్ సైడ్ మనం ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి తర్వాత మన పేరుని పూర్తిగా ఇక్కడ రాసుకోవాలి తర్వాత ఫోన్ నంబర్ని ఏదైతే ఫోన్ నెంబర్ పనిచేస్తుందో ఆ ఫోన్ నంబర్ని ఎంటర్ చేసుకోవాలి తర్వాత మన పనిచేసే ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా రాయాలి ఎందుకంటే ఇక్కడ మనకి ఒక వెరిఫికేషన్ కోడ్ మన ఫోన్కి వస్తుంది అప్పుడే ఈ అప్లికేషన్ అనేది ముందుకు సాగటం జరుగుతుందన్నమాట సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్లో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి జాగ్రత్తగా మనం ఆధార్ కార్డ్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ విధంగా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మెయిల్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆధార్ కార్డు మనం ఇక్కడ జస్ట్ ఫోటోని అప్లోడ్ చేస్తే ఇక్కడ మన పూర్తి అడ్రస్ ఆటోమేటిక్గా అదే అప్డేట్ అయిపోతుంది అనమాట సో ఆధార్ కార్డ్ ద్వారా ఇది అప్డేట్ అయిపోతుంది ఈ లోన్ మనం పొందటానికి కేవలం ఒక ఆధార్ కార్డ్ మాత్రమే సరిపోతుంది దీనికి ఎటువంటి డాక్యుమెంటేషన్ అక్కర్లేదనమాట సో కాంట్ బట్ మనకి ఎక్కడ కూడా లోన్ రాకపోతే కనుక ఫైనల్గా మీకు లోన్ కంపల్సరీ కావాలంటే కనుక ఇందులో మాత్రం ట్రై చేయండి ఇందులో మనకి షార్ట్ టైమ్ లోన్స్ మాత్రమే లభిస్తాయి అంటే ఒక వారం నుండి నాలుగు వారాలు దాకా అనమాట సో తర్వాత మన సెల్ఫీ ఒకటి దిగటం కానీ లేక మన గ్యాలరీలో ఉన్న ఫోటోని కానీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్లకు ఎంటర్ చేసుకోవాలి తర్వాత నేను చెప్పినట్టు ఇక్కడ ఫోన్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఇక్కడ వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి గుర్తుండేలాగా ఒక పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోండి ఎందుకంటే యాప్ నుండి మనం ఒకసారి బయటికి వెళితే పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనం లోపలికి ఎంటర్ అవుతాం అనమాట సో మనకి ఇక్కడ లొకేషన్ ఆన్ చేసుకోమని చెప్పి అడుగుతుంది లొకేషన్ వల్ల ఏంటంటే మనం ఉన్న కరెంట్ ఇది డిటెక్ట్ చేస్తుందన్నమాట సో ఈ విధంగా మనకి ఇక్కడ చూశారు కదా అన్నీ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ అప్లైట్ చేసిన తర్వాత అప్లై అని చెప్పి వస్తుంది ఆప్షన్ మనం ఓకే చేసుకోవాలి మీరు పైన మీరు చూసినట్టయితే కనుక బేసిక్ లోన్ డీటెయిల్స్ ఉంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఫోర్ స్టెప్స్ని మనం కంప్లీట్ చేస్తే కనుక ఇక్కడ మనకి లోన్ అనేది లభిస్తుంది ఇటువంటి చిన్న డాక్యుమెంట్ కూడా లేకుండా ఇక్కడ మనకి లోన్ లభిస్తుంది అనమాట సో మీరు చూసరికి ఇక్కడ నాలుగు వారాలు అంటే జీరో నుండి నాలుగు వారాల దాకా మనం ఇక్కడ లోన్ పీరియడ్ అం ఉంటుందన్నమాట అంటే మనం తీసుకున్న లోన్ని ఐదు వేల నుండి పాతిక వేల దాకా ఇక్కడ లోన్ ప్రొవైడ్ చేస్తారు మనం తీసుకున్న లోన్ని నెల రోజుల్లోపే అంటే నాలుగు వారాల్లోపే ఇక్కడ తిరిగి చెల్లించాలన్నమాట ఇక్కడ మీరు లోన్ ఎప్పుడు తీసుకుంటారంటే అసలు మనకి ఎక్కడ కూడా డబ్బులు లభించవు కాంట్ బట్ అంటే మనకి ఎవరి దగ్గర డబ్బులు పొట్టట్లేదు అని అనుకున్నప్పుడు తప్పని పరిస్థితులు మాత్రమే ఈ యాప్ని మీరు యూజ్ చేసి లోన్ని తీసుకోండి ఎందుకంటే ఇక్కడ కొంచెం వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది చూడండి చూసారు ఇక్కడ పదిహేను వేల రూపాయలు మనం నెల రోజులకు తీసుకుంటే కనుక దాదాపుగా మూడు వేల రూపాయల దాకా ఇంట్రెస్ట్ కట్టాలన్నమాట అదే పాతిక వేలు నెల రోజులు తీసుకుంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ కట్టాలన్నమాట అంటే తీసుకున్న ఇరవై ఐదు వేలు ప్లస్ నాలుగు రూపాయలు అంటే దాదాపుగా ఇరవై తొమ్మిది వేల రూపాయలు నెలగ్గాను కట్టాలన్నమాట సో అందుకని కదా నేను చెప్పాను ఇక్కడ మీకు బట్ పొజిషన్ అంటే మనకి ఇంకా అంతిమంగా ఎవరి దగ్గర మనకి లోన్ లభించట్లేదు తప్పకుండా మనం లోన్ తీసుకోవాలి అమౌంట్ తీసుకోవాలి అర్జెంట్ ఎమర్జెన్సీలో నాకు డబ్బులు కావాలన్నప్పుడు మాత్రమే ఈ యాప్ని మీరు యూజ్ చేయండి ఎక్కువ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను అనమాట ఎవరు అడిగినా మనకి డబ్బులు ఇవ్వరు అన్న పరిస్థితులు మాత్రమే దీన్ని మీరు యూస్ చేయండి ఇక్కడ మనకి లోన్ కావాలంటే కేవలం ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు అనమాట మనకి బ్యాంక్ అకౌంట్ కూడా మనకు ఉండాలన్నమాట సో బ్యాంక్ అకౌంట్ అందరికి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఇక్కడ పాన్ కార్డు శాలరీ స్లిప్పులు ఏమీ ఎక్కర్లేదు అనమాట చూస్తున్నారుగా ఇక్కడ మనం మనకి కావాల్సిన లోన్ని ఇక్కడ స్క్రోల్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఐదు వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల దాకా ఇక్కడ లోన్ లభిస్తుంది మనకి సో చూడండి ఇక్కడ ఐదు వేలు కావాలా పదివేలు కావాలా పాతిక వేలు కావాలన్నది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద వీక్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు ఒక వారానికి కావాలా రెండు వారానికి కావాలా మూడు వారానికి కావాలా నాలుగు వారానికి కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం మాత్రమే మీకు ఇక్కడ మీరు లోన్ని రీపే చేసుకోవాలి నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు కాంట్ బట్ అంటే నాకు కంపల్సరీ లోన్ కావాలి నాకు ఎక్కడ కూడా లోన్ డబ్బులు పుట్టవు అన్నప్పుడు మాత్రమే మీరు దీన్ని యూస్ చేయండి ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ సో తర్వాత మీకు లోన్ కావాలి అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఎంత లోన్ కావాలి రెండు వారాలు కావాలా మూడు వారాలు కావాలా అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి నాలుగు స్టెప్స్ ఉంటాయి ఈ నాలుగు స్టెప్స్ మనం కంప్లీట్ చేస్తే కనుక లోన్ అనేది మనకి ఒక గంటలోపే మీరు సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ మీ అకౌంట్లో వచ్చి చేరుతుంది సో ఈరోజు మనకి అకౌంట్లోకి వస్తే కనుక ఈ రోజు నుండే నెల కౌంట్ అయిపోతుంది అనమాట సో అలా కాకుండా మీరు సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ నెల రోజులు పెట్టుకొని ఈలోపే పే చేస్తే కనుక మనకి వడ్డీ రేట్ అనేది తగ్గుతుంది అనమాట ఆ సౌలభ్యం కూడా ఇక్కడ ఉంది సో ఫస్ట్ స్టేజ్లో మనకి చూసుకున్నట్టయితే కనుక మనకి ఏమన్నా కరెంట్ లోన్స్ వేరే చోట ఏమన్నా లోన్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ అడుగుతుంది ఏమన్నా లోన్స్ ఉంటే కనుక మీరు పెట్టండి నేనైతే ఇక్కడ జీరోలు పెట్టాను ఎందుకంటే ఇక్కడ కేవలం ఆధార్ కార్డ్ మాత్రమే ఇచ్చాను కాబట్టి ఇక్కడ పాన్ కార్డ్ ఇస్తేనే మన వేరే లోన్కి సంబంధించిన డీటెయిల్ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ నేను లోన్స్ ఉన్నా సరే లేదని చెప్పి పెట్టాను మీరు అలాగే పెట్టచ్చు లేకపోతే డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట సో ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద తేడా ఉండదు చూడండి ఇది ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత రెండో స్టేజ్కి వచ్చింది రెండో స్టేజ్లో కూడా మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఈ విధంగా మనం డీటెయిల్స్ని కంప్లీట్ చేసుకోవాలి సో ఒకటొకటిగా నిదానంగా మనం కంప్లీట్ చేసుకుంటూ తప్పు లేకుండా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట సో మన డీటెయిల్స్ అనేవి కేవలం ఇక్కడ ఆధార్ కార్డ్ మీదే బేస్ ఉంటాయి కేవలం ఇక్కడ ఆధార్ కార్డ్ మీదే బేస్ అయ్యి ఉన్నాయి ఆధార్ కార్డు మనం కరెక్ట్గా ఇచ్చేస్తే సరిపోతుంది తర్వాత మన సెల్ఫీని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట సో చూసారుగా ఈ విధంగా టూ స్టేజెస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది థర్డ్ స్టేజ్లో ఉన్నాం మనం థర్డ్ స్టేజ్లో కూడా మన లోన్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు అడుగుతుందనమాట ఈ విధంగా మనం కంప్లీట్ చేసేసుకోవాలి ఫైనల్గా ఒక స్టేజ్ ఉంటుంది ఫైనల్ స్టేజ్లో మనకి ఏంటంటే మన బ్యాంక్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీకు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ పేరుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు బ్యాంక్ యొక్క పేర్లు చూసినట్టయితే కనుక చాలా పెద్ద లిస్ట్ ఉంది కంపల్సరీగా మీకున్న బ్యాంకు ఏదో ఒక బ్యాంక్ ఇక్కడ ఉండే ఉంటుంది సో బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యూజర్ నేమ్ అంటే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటే లోన్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నా యూజర్ నేమ్ని ఇక్కడ నేను ఎంటర్ చేశాను తర్వాత పాస్వర్డ్ని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అలాగే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో ఈ విధంగా ఎంటర్ చేయటం వల్ల మన యొక్క బ్యాంక్ని ఇది విశ్లేషించి లోన్ అనేది మనకి అప్రూవ్ చేస్తుంది అనమాట సో మనకి ఇక్కడ కూడా పాన్ కార్డుతో సంబంధమే లేదు కేవలం మన ఆధార్ కార్డ్తోనే మనకి లోన్ అనేది అప్రూవ్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ వన్ అవర్లో మొత్తం వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత గంటలో మాత్రమే మన లోన్ అమౌంటు మన ఇచ్చిన బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది ఇది మళ్ళీ మనం నెల రోజుల్లోపు ఇంట్రెస్ట్తో సహా చెల్లించాలన్నమాట ఒకవేళ చెల్లించలేని పక్షంలో ఏమవుతుందంటే మనం మొత్తం అమౌంట్ చెల్లించి మళ్ళీ మరుసటి రోజు అదే అమౌంట్ని మళ్ళీ మనం మనకు కావాల్సినంత అమౌంట్ని మనం తీసుకోవచ్చు అనమాట సో చూసారుగా ఈ విధంగా ఈ యాప్లో మనం చాలా సింపుల్గా లోన్ని తీసుకోవచ్చు అనమాట కేవలం ఆధార్ కార్డు మీద మాత్రమే ఇక్కడ లోన్ని ప్రొవైడ్ చేస్తుంది సో చూసారుగా ఈ విధంగా మనం సులభంగా కేవలం ఆధార్ కార్డు మీదే లోన్ని పొందొచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్